సమాజంలో న్యాయబద్ధంగా పనిచేసే కీలక పాత్ర జర్నలిస్టులదేనని, జర్నలిజంతోనే అణగారిన పేదలకు న్యాయం చేకూరుతుందని, ప్రజల పక్షాన పనిచేసే నాయకుల ఎదుగుదలకు జర్నలిస్టులకే కీలకమని జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు ఇర్రి రమణారెడ్డి స్పష్టం చేశారు. బచ్చన్నపేట మండల కేంద్రంలోని శ్రీనిధి గార్డెన్స్లో లయన్స్ క్లబ్ మండల అధ్యక్షులు చల్లా శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన మండల జర్నలిస్టులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులను శాల్వాతో సత్కరించి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ నెల 5వ తేదీన గురుపూజోత్సవం పురస్కరించుకుని జర్నలిస్టులకు చేయవలసిన సన్మాన కార్యక్రమం ఆలస్యంగా జరుపుతున్నామని, ఇక ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు బోడకుంటి మల్లయ్య, నారెడ్ల బాలరెడ్డి, జిల్లా రాజయ్య, వెల్దుర్తి శ్రీనివాస్, బేచాడి సిద్ధులు, గంగం సతీష్ రెడ్డి, ఈదులకంటి ప్రతాపరెడ్డి, దాసరి శ్రీనివాసరెడ్డి, జర్నలిస్టుల ముసిని వీరాగౌడ్, మేకల శ్రీనివాసరెడ్డి, జంగిలి భిక్షపతి, గంటా తిరుపతిరెడ్డి, మంచాల సంతోష్ కుమార్, కరుణాకర్, హరికుమార్, సిద్ధులు, మల్లేశం, భాస్కర్, వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మన బచ్చన్నపేట మండల జర్నలిస్టులందరినీ సత్కరించుకునే అవకాశం మాకు దొరికినందుకు ఆనందిస్తున్నాము. ఎన్నో వ్యయ ప్రయాసాల కూర్చి వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ సొంత సుఖాలను వదులుకొని ఎక్కడెక్కడో వార్తలను సేకరించి ప్రపంచంలోని నలుమూలల వార్తలు ప్రజలకు అందించే ఈ జర్నలిస్టులను సత్కరించడము మా అదృష్టంగా భావిస్తున్నాము. వారి కష్టాలను కొంతసేపన్న మర్చిపోతారని, ఈ సత్కారంతో వాళ్ళకి ఇంకా నూతన ఉత్తేజం జరుగుతుందని భావిస్తూ, ఈ అవకాశాన్ని కల్పించిన మా లైన్ మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. సమస్యలను నిత్యం వెలుగులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నటువంటి జర్నలిస్టులను ఎంతో ప్రేమతో అభిమానంతో ఈరోజు లయన్స్ క్లబ్ బచ్చన్నపేట ఆధ్వర్యంలో సన్మానించడం చాలా సంతోషం. ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాల ద్వారానే జర్నలిస్టులు తమ కష్టాలను, తమ మును అది తమ శ్రమను మొత్తం మర్చిపోతూ ఉంటారు. ఈ విధంగా మా యొక్క మమ్మల్ని సన్మానించినందుకు వారందరికీ బచ్చన్నపేట ప్రెస్ క్లబ్ తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.